ప్రభుని వెలుగు ప్రకాశించును. దేవుని ప్రేమలో నీటి నుండి తీసుకొని కాపాడబడిన వాడు మోసే. ఎగిప్తు ప్రజల నుండి కాపాడుటకై శక్తిని పొందుకున్నవాడు మోసే. ఇప్పుడు ఆ దేవుని ప్రేమలో, విశ్వాసములో, నమ్మకములో నిలబడవలసిన వాడు. చిన్న సమస్య వచ్చిన వెంటనే, సాతాను తీసుకుని వచ్చిన సమస్యల్లో తన ధైర్యాన్ని, నమ్మకమును కోల్పోతున్నాడు. అప్పుడు ఏం చెప్తున్నాడు వింటాము. వీరు గంపడ ఆశతో మాకు మాంసము ఇప్పింపుము కడుపు. చూడు, మోసే ఏడుస్తున్నాడు. ఆ ప్రజలను నింద అవమానమునకు బలి అయి దేవుడిచ్చిన ధైర్యమును, నమ్మకమును కోల్పోయి ఇప్పుడు సాతాను తలములకు పడిపోయి, ఈ ప్రజల్ని నేను మోసానా? ఇప్పుడు మోసే తన్ను తాను మాంసపు మనిషిగా చూస్తున్నాడు. వీరు నేను కన్నానా? వీరు నా కడుపు నుండి పుట్టారా? ప్రభు చెప్తున్నాడు, నీ మాంసం నుండి పుట్టకపోవచ్చయ్యా. ఎందుకు వారు నీ ఆత్మ ద్వారా జన్మించకూడదు? అర్థం కాలేదా? వీరిని నీ శరీరం నుండి పుట్టిన వారుగా నువ్వు చూడలేకపోతున్నావు. నీవు శరీరం మాత్రం కాదు, నీలో నేనిచ్చిన ఆత్మ ఉంది కదా, ఆ ఆత్మ ద్వారా జన్మించిన వారిని ఎందుకు నువ్వు చూడకూడదు? నీవు శరీరము, నీవు ఆత్మ కూడా కదా. వీరిని నా శరీరంలో ఒక తల్లి మోసినట్లు నేను మోసానా నా గర్భంలో అని వారిని నీ శరీరముతో పోల్చి చూస్తున్నావు. ప్రభు చెప్తున్నాడు, వినండి, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. 11వ అధ్యాయం 25వ వచనం. వీడు ఇలా చెప్పినప్పుడు, శారీరక సమస్యలతో వచ్చినప్పుడు దేవుడిచ్చిన జవాబు ఏమిటి? శారీరక సమస్యలను తీర్చాలంటే ఆత్మపు ఆశీర్వాదమును పోస్తున్నాడు. మీకు అర్థం కాదు, ఇప్పుడు కొద్దిసేపులో అర్థమవుతుంది, వింటాం. 25వ వచనం. అప్పుడు యావే మేఘముపై దిగి వచ్చి మోషేతో మాట్లాడాను. తాను మోషేకి ఇచ్చిన ఆత్మను ఇప్పుడు తీసుకొని ఆ 70 మంది పెద్దలకు ఇచ్చాడు. ఆయనతో ఉన్న 70 మందికి చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు నీవు ప్రార్థిస్తున్నావు కదా, అట్లనే ఈ 70 మంది కూడా ఇప్పుడు ప్రార్థిస్తారు. నువ్వు ఏడుస్తున్నప్పుడు ఇంకా ఇప్పుడు నువ్వు ఒంటరిగా ఏడుస్తావు, ఇంకా ఇప్పుడు ఈ 70 మంది నీ కోసం ఏడుస్తారు. ఇప్పుడు నీవు ఒక పని చేసావంటే నీతో కలిసి 70 మంది పని చేస్తారు. శారీరక సమస్యలను జయించుటకు నీ ఆత్మను నీవు బలపరచుకోవాలి. నేను వీరిని శరీరంలో మోసానా అని మోసే చెప్తున్నాడు. తన్ను తాను శరీరముతో తన ప్రజల్ని శారీరక సంబంధముతో చూస్తున్నాడు. అప్పుడు ఆ ప్రజల్ని నింద అవమానం భరించలేక వారు చనిపోవాలని తలంచుతున్నాడు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? వారిని నువ్వు శారీరక సంబంధంతో చూడకు, నీకు ఇంకొక సంబంధం ఉన్నది, వారికి నీకు మధ్యలో ఆత్మ సంబంధం ఉన్నది. నీకిచ్చిన ఆత్మను వారిపై నేను ఇప్పుడు పెడతాను, వారు నీతో కలిసి నిలబడతారు, నీతో కలిసి ప్రేమిస్తారు, నీతో నిలబడతారు, వారిని చూచి నీవు ఆనందిస్తావు. ఎక్కడ నీవు బాధపడ్డావో, శారీరక సమస్యల ద్వారా నీవు బాధపడుతున్నప్పుడు ఆత్మ ఆశీర్వాదం ద్వారా నిన్ను బలపరుస్తాడు. ఇంకా మీకు అర్థం కాలేదా? అర్థం కాలేదు, ఇంకొకసారి చెప్తాను. అర్థమైందా? నీకే అర్థం కాలేదా విక్టోరియా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకొకసారి చెప్తున్నాను, మోషే తన్ను తాను తన ప్రజల్ని ఎలా చూస్తున్నాడు? తన ప్రజలు ఆయన మాట వినలేదు, కనుక ఏం చెప్తున్నాడు? వారిని నేను కన్నానా? వారు నా కడుపులో పుట్టారా? వారికి ఎందుకు నేను సహాయం చేయాలి? వారికి నాకేం సంబంధం? ఎప్పుడు ఇద్దరి మధ్యలో దేనిని చూస్తున్నాడు? శారీరకంగా చూస్తున్నాడు. అప్పుడు పరిశుద్ధాత్మ చెప్తున్నాడు,
నీవు శరీరం మాత్రం కాదు, నీలో ఆత్మని ఇచ్చి ఉన్నాను. ఈ ఆత్మ ద్వారా నువ్వేం చేయాలి? ఈ ఆత్మ నిన్నును, నీకిచ్చిన ఆత్మ నీ మీద నమ్మకం ఇచ్చను, అందరి మీద నీకు నమ్మకం ఇచ్చను. నీలో ఉన్న ఆత్మ ఏం చేస్తుంది? నీ జీవితానికి ధైర్యం ఇస్తుంది, అందరి జీవితానికి నమ్మకం ఇస్తుంది. కావున ఇప్పుడు శరీరంతో బాధపడుతున్న మనిషికి దేవుడు ఆత్మను పోస్తున్నాడు. ఇప్పుడు మోసేలో ఉన్న ఆత్మను తీసి అక్కడ ఉన్న 70 మందిలో పెడుతున్నారు. ఇప్పుడు మోసే ఎలా ప్రార్థిస్తాడో అట్లనే వారు కూడా ప్రార్థిస్తున్నారు. మోసే దేనికోసం ఏడుస్తున్నాడో వారు కూడా ఏడుస్తున్నారు. శారీరక సమస్యలను తీర్చుటకు దేవుడు ఆత్మ ఆశీర్వాదమును కురిపిస్తున్నాడు. చీకటిగా ఉన్నప్పుడు దేవుడు లైట్ పెడుతున్నాడు. నీవు చీకటిని కూర్చి భయపడకు, లైట్ను పట్టుకో. నీవు లోకంలో ఉన్న శారీరక వంశ వలన వారు నన్ను నిందిస్తున్నారు, వారు నన్ను ప్రేమించటలేదు, నన్ను మోసగిస్తున్నారు అని లోకపు తలంబులు, లోకపు ఆలోచనలు మోసే మైండ్లో వచ్చినప్పుడు ధైర్యాన్ని కోల్పోతున్నాడు. అప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? ధైర్యాన్ని కోల్పోతున్న ఈ శారీరక సమస్యలను జయించుటకు నేను నీకు ఆత్మ ఆశీర్వాదం ఇస్తున్నాను. ఆత్మ ఆశీర్వాదం పొందినప్పుడు ఏ మనుషులు నిన్ను నిందించారో అదే మనుషులను నీ బిడ్డగా చూస్తావు. నీలో ఉన్న ఆత్మ వారిలో ఉన్నది. నువ్వు ఆలోచించినట్లు వారు ఆలోచిస్తారు. ఒకవేళ ఒకరు నీవు ఆలోచించినట్లు ఇంకొకరు ఆలోచించినా ఏమైపోతారు? అబద్ధం చెప్పకండి. ఏమైపోతారు? మీరు ఇద్దరు ఫ్రెండ్ అయిపోతారు. నేను తలంచినట్లు నువ్వు కూడా తలంచుతావు రా, నేను చేసినట్లే నువ్వు కూడా చేస్తావు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. శారీరక వాంఛలు వేరుపరచినప్పుడు ఆత్మ ఆశీర్వాదం ఐక్యపరుస్తుంది. శారీరక సమస్యలు మోసే చూచి ఏడుస్తున్నాడు, మీరు నేను కన్నానా, మీరు ఎందుకు పండి తిడుతున్నాడు. కానీ ఆత్మ అభిషేకం వచ్చినప్పుడు తనలో తన కోసం ప్రార్థించే వారిని చూచి కలుపుకుంటాడు, వారిలో ఆనందిస్తున్నాడు. కుడి చేతిని హృదయం మీద ఉంచుకుంటూ ప్రార్థించుము. నీవు ప్రార్థింపక నీ ఆత్మను నీ దేవుడు నీ బిడ్డలకు ఇస్తాడు, నీ దేశానికి ఇస్తాడు. నీవు ఆత్మలో ఎదిగావంటే నీలో ఉన్న ఆత్మను నీ ప్రభు ఆత్మలో పొందుకున్న ఆ నమ్మకమును, ఆ విశ్వాసమును, ఆ ప్రేమను నీ ద్వారా నిన్ను నాశనం చేయి వారికి దేవుడిస్తాడు. నీవెవరిని గురించి బాధపడుతున్నావో, ఎవరు నువ్వు జయించలేకపోతున్నావో, శారీరకముగా నువ్వు పొందుకున్న దెబ్బలకు ప్రభు ఆశీర్వాదంగా తన ఆత్మని ఇస్తాడు నీకు. మోషేలోని ఆత్మను 70 మందికి ఇచ్చినట్లు నీలో ఉన్న ఆత్మను తీసి నువ్వు ఎక్కడ పనిచేస్తున్నావో అక్కడ ఉన్నవారు నీతో నిలబడుటకు నీకిచ్చిన ఆత్మను వారికి కూడా ఇస్తారు. నువ్వు ఎక్కడ ముందుకు సాగిపోవాలో, ఎవరు నిన్ను అర్థం చేసుకోలేదో, నీవు ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు నీకు ప్రభు మీద ఉన్న విశ్వాసం ఇచ్చాడు కదా, నువ్వు నమ్మకంతో ప్రభుని పట్టుకున్నావంటే అదే నమ్మకమును వారికి కూడా ఇస్తాడు. ఇప్పుడు 70 మంది అభిషేకింపబడుతున్నారు. 2 చేతులు పైకి లేపి ప్రార్థించుకో. ప్రభువా, మేము కూడా మోషేలాగా ఎన్నోసార్లు మా సమస్యలనే చూసినాం, మా ఆటంకాలనే చూసినాం, దానినే మాట్లాడుతూ ఉన్నాం, మమ్మల్ని మేము నిరాశకును నింపుతున్నాం. కానీ నువ్వో నీ ఆత్మను మాలో చూడమని నేర్పిస్తున్నావు. నీవు మాకిచ్చే ప్రేమను గమనించమంటున్నావు. నీవు మాకిచ్చే విశ్వాసము నమ్మకములో ఎదుగుమంటున్నావు. అప్పుడు అందరినీ నీ ఆత్మ వలన మేము నడిపించగలము అని సత్యము మాకు బోధిస్తున్నావు. అవును స్వామి, మోషేలోని ఆత్మను ఇంకా 70 మందికి ఇచ్చి
ఆ 70 మంది ద్వారా 650,000 మందిని నేను నడిపించావు. స్వామి, ఇక్కడ ప్రార్థించే ప్రతి ఒక్కరిని నీ పరిశుద్ధాత్మతో నింపి వారు ఎక్కడెక్కడ వెళుతారో అక్కడెల్లా నీ జీవమును, నీ శక్తిని, నీ అభిషేకమును, నీ రాజ్యాన్ని స్థాపించుటకు వారిని దీవించమయ్యా. ఈ దేశం రక్షింపబడును గాక. వీరి ద్వారా, ఈ పరిశుద్ధాత్మ కేంద్రము ద్వారా నీ రక్షణ ఈ లోకానికి వెళ్ళును గాక. నీ జీవము వెళ్ళును గాక. నీ అభిషేకం వెళ్ళును గాక. ఈ లోకం నడిపింపబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక.